Investment in securities market are subject to market risks. Read all related documents carefully before investing. We request the viewers of this video to go through the disclaimer. Hello and andariki ela unnaru andaru andaru baagundali always NKS andi nenu mee Shekhar. Welcome back to our YouTube channel NKS Price Action Trading in Telugu. Price action ద్వారా కూడా మార్కెట్ ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో డైలీ అనాలిసిస్ చేసుకుంటాము. అలాగే రేపు ఏదైనా వీక్లీ ఎక్స్పైరీ ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము. సో రేపు గురువారం కాబట్టి మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ గురించే మనము ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకోబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఏంటంటే ఈరోజు జరిగింది మిరాకిల వండరా. ఈ రెండింటిలో మీరు ఏదనుకుంటారు అది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు నేను పెట్టిన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టిన పోస్టులు నా లైఫ్ స్పెల్లో ఎప్పుడు అన్ని పోస్టులు పెట్టలేదు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి తెలుసుకుందాము. సో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పనుకుంటున్నాను, ఒకసారి చూద్దాం. షార్ట్స్లో ఒక వీడియో చేశాను నిఫ్టీ రివర్సల్ పాయింట్, ఇది మీకోసం చేసిన వీడియో. ఏదైతే మనం చెప్పామో అదే జరిగింది. కనీసం 1000 లైక్స్ కూడా ఇవ్వరా? నీ మీకోసం ఇంత చేస్తున్నాను, నేను ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈరోజైతే నిజంగా బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చిన ఇన్ఫర్మేషను ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. మీరు యూట్యూబ్ చరిత్రలో మొత్తం తిరగేయండి, హిందీ వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు స్టాక్ మార్కెట్ మీద చెప్పేవాళ్ళు వీడియోస్, తెలుగులో ఉన్నారు ఒక 25-30 మంది ఉన్నారు. ఎవరి దగ్గరన్నా ఈ విధమైన ఇన్ఫర్మేషన్ దొరికిందా? లైక్సే చేయకపోతే, ఒక వీడియోకి ఒక లైక్స్ చేయకపోతే ఏం సపోర్ట్ ఇచ్చినట్టు మీరు నాకు? సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు మాత్రం ఈ వీడియో కంపల్సరీ 1000 పైనే లైక్స్ రావాల్సిందే. ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్ కంటెంట్ ఇస్తున్నా మీకు తెలియదు ఏముంది. నేను మీకోసం వీడియో పెడితే కనీసం చూసి ఒక లైక్ కొట్టడానికి మీకు ప్రాబ్లం ఏంటో నాకేం అర్థమవట్లేదు. లైక్ కొట్టడం వల్ల ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ కలుగుతుందనే విషయం నాకు అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం మీకు కూడా ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది అన్నమాట. సో మీకే వదిలేస్తున్నాను, ఏం చేస్తారో. ఈ వీడియో మాత్రం 1K రావాల్సిందే లైక్స్. ఓకే, మనం కంటెంట్లోకి వెళ్దాం. నిఫ్టీ 300 పాయింట్లు పడింది ఈరోజు నిఫ్టీ. ప్రాఫిట్ బుకింగ్ అంత హెవీగా వచ్చింది. నేను ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో ఒక లెవెల్ చెప్పాను, ఆ లెవెల్ కూడా రీచ్ అయింది ఈరోజు. ఎందుకంటే గ్యాప్ ఉంది, ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అయితే మార్కెట్ నేను యాక్చువల్గా నిన్న 21,500 కాల్ ఆప్షన్లో చేసిన అనాలిసిస్ ప్రకారము యాక్చువల్గా ఆ కండిషన్లో మార్కెట్ కిందకే రావాలి. 21,500 కాల్ ఆప్షన్లో అసలు కిందకి రాకుండా రివర్స్ ఓపెన్ అయింది. ఏంటి మార్కెట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఈరోజు మార్నింగ్ చాలా నేను డిసప్పాయింట్లో ఉన్నాను. ఎందుకంటే యాక్చువల్గా జరగాల్సినలాగా జరగకుండా రివర్స్, అంటే ఇప్పటివరకు జరిగింది ఓకే, కానీ ఈరోజు పర్టికులర్గా ఎంత క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చో ఒకసారి నేను వీడియో చూడండి. 21,500 కాల్ ఆప్షన్లో మనకి కట్ అయిపోయిన తర్వాత ఓకే రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళింది, మళ్ళీ రెసిస్టెన్స్కి సపోర్ట్ తీసుకుంది, రిట్రేస్ అయింది, మళ్ళీ ఇదే కదా ప్రైస్ యాక్షన్లో క్లియర్ కట్ ఇట్లానే ఉంటుంది. కానీ రివర్స్ ఓపెన్ అయ్యేటప్పటికీ నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది మార్కెట్లో అనే విషయం. అప్పుడు నెమ్మదిగా మళ్ళీ అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేసినాను. దాని తర్వాత ప్రతి మూమెంటమ్ని కూడా మీకు అర్థం అవ్వాలని చెప్పి టెలిగ్రామ్ ఛానల్ కూడా పెడుతూ ఉన్నాను. ఓకే, ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ చూసేద్దామా? రైట్. సో హ్యాపీ మార్నింగ్తో స్టార్ట్ అయింది. ఇంకా లక్ ఏంటంటే ఈరోజు చాలా ఎర్లీగా లేచిన నేను మాత్రం. మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కొని పెట్టాము చూడండి, ఎంత ఎక్యురేట్గా కొన్ని లెవెల్స్ వేసుకున్నాము. ఈ లెవెల్స్ వెయిట్ కనుక మీరు రియర్ చేసుకుంటే అయిపోయినట్టే మార్కెట్లో ఏముండదు. ఒక స్వింగ్ అనాలిసిస్లో అట్ ది సేమ్ టైం ట్రెండ్ లైన్ బేస్డ్ ట్రేడింగ్ కూడా చేయడానికి పాసిబుల్. క్లియర్ కట్ ఇండికేషన్ ఇక్కడ రెసిస్టెన్స్ అని మీకు కనిపిస్తుంది కదా, కొంచెం పెద్ద చేస్తాను చూడండి. నెక్స్ట్ నిఫ్టీ మూమెంటం. మీకు బ్యాంక్ నిఫ్టీలో ఒక పాయింట్ చెప్పాను నేను, బ్యాంక్ నిఫ్టీలో 15 నిమిషాల క్యాండిల్ 48,000 పైన ఓపెన్ అవ్వాలి, 15 నిమిషాల క్యాండిల్ తర్వాత 5 నిమిషాల క్యాండిల్ కూడా హయ్యర్ వేసింగ్ ఫామ్ చేయాలి. చేయలేదుగా, చేయకపోతే కిందకే. ఇది 21,500 కాల్ ఆప్షన్లో రెసిస్టెన్స్ తీశాను 121 దాటలేదు మార్కెట్. సో దట్ ఈస్ ద ఇండికేషన్ మార్కెట్ కిందకి వస్తుంది అని చెప్పి క్లారిటీ తెలిసిపోయింది. ఓకే, ఎందుకు కిందకి అనే పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, ఎప్పటి నుంచో పెరుగుతుంది కదా, ఒక కరెక్షన్ అయితే తీసుకోవాలి కదా మార్కెట్లో. దా పాయింట్ ప్రకారము యావరేజ్ చేసుకుంది మార్కెట్. ఓకే, తర్వాత 21,400 పిఈలో
15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడితే ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ లా కనపడింది, అది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 21,400 యాజ్ ఆఫ్ నవ్ అని చెప్పేసి. తర్వాత గూగుల్ షీట్ ఒకటి ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది, ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ, ఏ స్టాక్లు బై చేయాలి, సెల్ చేయాలి అని ఈ షీట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లు ఇచ్చేస్తాము. దానికి సంబంధించి మీరు ఈ రిఫరల్ లింక్స్తో ఎందులో అయినా సరే ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాని ఐడి నెంబరు ఒక ట్రేడ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాలి ఒక ఎఫ్ఎండ్ వాళ్ళు, అది మీ జీమెయిల్ ఐడి పెడితే అది ఇస్తాను మీకు. ఆటోమేటిక్ రిఫ్రెష్ అవుద్ది ఆ గూగుల్ స్ప్రెడ్షీట్. అది దాని తర్వాత చూడండి 121 దగ్గర ఆగిపోయింది మార్కెట్, 21,500 కాల్, క్లియర్ కట్ ఇండికేషన్. బ్యాంక్ నిఫ్టీ అక్యురేట్ లెవెల్స్ ఆల్వేస్ చూడండి, క్లియర్ కట్గా రెసిస్టెన్స్ తీసుకుంది, కొన్ని కాల్స్ ఇవ్వడం జరుగుతుంది, దీంట్లో బిగ్గెస్ట్ ఆఫర్ కూడా నడుస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి ఎంత క్లారిటీ, బ్యాంక్ నిఫ్టీ స్పాట్ దేర్ ఈజ్ నో 5 మినిట్స్ క్యాండిల్ హయ్యర్ హై ఆఫ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, సో దేర్ ఈజ్ నో అప్ మూవ్, క్లియర్ కట్ ఉంది కదా. ఇక్కడ చూడండి అక్కడ ఇచ్చాం 12:00 ఇచ్చింది, 47,800 పుట్ ఆప్షన్ టేకింగ్ ప్రైస్ రిజెక్షన్ ఫ్రమ్ 40 లెవెల్, ఇఫ్ క్రాస్ అబౌ ఇట్ ఈస్ సూపర్ బుల్లిష్, అదర్వైజ్ నో. చూడండి ఇక్కడ క్లారిటీ, ఎంత ప్రైస్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంది కదా, కొంచెం పెద్ద చేద్దాం చూడండి. ప్రైస్ రిజెక్ట్ అవుతుందా అంటే, కానీ కొత్త లోన్ క్రియేట్ చేయట్లేదు. ప్రైస్ రిజెక్ట్ అవుతుంది ఓకే, ప్రైస్ రిజెక్ట్ అయ్యి కొత్త లోన్ క్రియేట్ చేసి లోయర్లో స్వామి చేస్తుంది కాబట్టి మార్కెట్ కిందగానే అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ కొత్త లోన్ క్రియేట్ చేయట్లేదు, ఫస్ట్ వచ్చిన ఓపెనింగ్లో తర్వాత కొద్దిగా జస్ట్ టచ్ చేసింది అంతే. సో 40 అబౌవ్ అందుకని మాట ప్రైస్ని ప్రొడిక్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి. రైట్, ఇది చూడాలా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. ఏంటి కామెంట్లో పెట్టారు లేదా ఈరోజు, వండరా మిరాకిలా, త్వరగా పెట్టండి కామెంట్ సెషన్లో. ఓకే, ఈ 15 నిమిషాల క్యాండిల్ ఇక్కడ వేసిన లైన్, మనకి ట్రయాంగిల్ బేస్లో వచ్చిన లైన్ 15 నిమిషాల క్యాండిల్, ఇది రెడ్లో క్లోజ్ అయితే యాజ్ ఆఫ్ నౌ, ఇఫ్ ప్రజెంట్ 15 మినిట్స్ క్యాండిల్, ఇది క్యాండిల్ క్లోజ్డ్ ఇన్ రెడ్, దెన్ మోర్ ఫాల్ ఎక్స్పెక్టెడ్, మోర్ ఫాల్ అయింది కదా. ఓకే, సో ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదా నా వాట్సాప్ నెంబర్ 8639915004కి వచ్చి జస్ట్ హాయ్ మెసేజ్ పెడితే టెలిగ్రామ్ లింక్ వస్తుంది, దాని ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో పబ్లిక్ ఛానల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జాయిన్ అయిపోవచ్చు. పేరు ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ అని ఉంటుంది, 23,000 ఉన్నారు మెంబర్స్. ఓకే, సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ 300 పాయింట్లు పడింది, రేపు ఏంటి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఎక్స్పైర్, ఎంతవరకు గ్యాప్ ఉంది ఇక్కడ మనకి గ్యాప్ కనిపించేది, గ్యాప్ చూడండి ఇక్కడ ఇంకొక లైన్ కనిపిస్తుంది, ఇక్కడ 20,923 కనిపిస్తుంది, 923 రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. చాలామంది బాగా పడింది కదా, మార్కెట్లో రివర్స్ అవడానికి అవకాశం ఉంది అని చెప్పి చాలామంది భావిస్తారు, నాకు తెలిసి కాల్ ఆప్షన్స్ కూడా బై చేసి ఉండొచ్చాము, అవునా కదా. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇన్ కేస్ మార్కెట్ రిట్రేస్మెంట్ అయినా, సపోర్ట్ తీసుకున్న మార్కెట్ రిట్రేస్మెంట్ అయిన సపోర్ట్ తీసుకున్న మార్కెట్ 21,307 అక్కడ వరకు నేను ఎక్స్పెక్ట్ చేయట్లే, 21,200 రెసిస్టెన్స్ లెవెల్, 21,200 రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ రిజెక్ట్ అయితే మళ్ళా ఇక్కడ నుంచి ఫాలో అవడానికి అవుతుంది, డైరెక్ట్గా గ్యాప్ డోర్ ఓపెన్ అయితే అప్పుడు రిట్రేస్మెంట్ ఈజీగా అవుతుంది. ఎందుకంటే బాగా ఫాలో అయింది కదా, బాగా ఫాలో అయినప్పుడు పుట్ ఆప్షన్స్ హెవీగా 10 రూపాయలు 8 రూపాయలు కూడా 300 రూపాయలు ట్రేడ్ అయింది ఈరోజు. ఓకే, అంత పెరిగిందా, నెక్స్ట్ వీక్ కూడా బాగా పెరుగుంటాయి కదా, వాటిలైతే యావరేజ్ చేయాల్సిందే కదా. యావరేజ్ చేయాలంటే కనీసం రేపు పెద్ద మూమెంటం మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే ట్రేడర్స్ ఈరోజు చేసిన ట్రేడ్స్ రెండింటిలో వచ్చిన ప్రాఫిట్ ఉంటుంది కదా, ఆ ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పి అదే వేలో మళ్ళీ ఇంకా గట్టిగా ఇంకా ఎక్కువ క్వాంటిటీలు కొడతారు అన్నమాట. ఆ క్వాంటిటీలు కొట్టి ఈ కొట్టిన తర్వాత బాగానే ఉంటుంది, కొట్టేంత వరకు బాగానే ఉంటుంది, దాని తర్వాత వెంటనే కొద్దిగా రివర్స్ అయ్యేటప్పటికి ప్యానిక్కి వెళ్ళిపోయి ఎగ్జిట్ అయిపోతారు, మళ్ళీ అది అలాంటి పనులు చేయకండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే మీ ప్రవర్తన కూడా మారాలి, అదే నేను కోరుకునేది. ఓకే, అంటే అందరినీ కాదు, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు. రేపు కనుక మార్కెట్ 100 పాయింట్లు గ్యాప్ డౌన్ అయితే, 100 పాయింట్లు 150 పాయింట్లు కనుక గ్యాప్ డౌన్ అయితే కంపల్సరీ మార్కెట్ రివర్స్ అయిపోతుంది, వి షేప్ రికవరీ కూడా రావడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ మార్కెట్లో చూడండి ఎక్కడెక్కడ మీకు బుల్లిష్ క్యాండిల్ కనపడిందో చూడండి, బుల్లిష్ క్యాండిల్ ఈ లెవెల్లో జరిగింది, 21,325 మళ్ళీ ఇక్కడ జరిగింది, 21,256. ఓకే, సో మార్కెట్లో ఇప్పుడు ఆలోచన చేయాల్సిన విధానం ఏంటంటే, రేపు ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్ 21,200 రెసిస్టెన్స్ లెవెల్,
దీనిపైన క్లోజ్, దీనిపైన ఓపెన్ అయ్యి గ్రీన్ కలర్ క్యాండిల్ ఓపెన్ అయినా, అదర్వైజ్ బ్రేక్ చేసుకుంటూ పైన క్లోజ్ అయినా, హై పైన బై చేద్దాం, లో స్టాప్ లాస్. కానీ 21,300-350 మధ్యన కనుక ప్రైస్ రిజెక్ట్ అయిందంటే మాత్రం పొజిషన్లోంచి ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే మార్కెట్లో చాలా ఎక్కువ రోజులు మనం అనుకున్న లెవెల్ 21,350 లెవెల్, ఆ లెవెల్ దగ్గరికి మార్కెట్ మార్కెట్ పెరిగిన తర్వాత పడి రిట్రేస్ అవుతుంది. రిట్రేస్ అయిన తర్వాత మార్కెట్ పడుతుందని చెప్పాం, ఓకే పడుతుందని చెప్పాం, అందుకే రిట్రేస్ అవుతుంది. ఇక్కడైతే చేయాల్సిన పని అదే, బట్ పైకి వెళ్ళి వెళ్లకుండా ప్రైస్ కనుక రిజెక్ట్ అయిందంటే మాత్రం మార్కెట్ కిందకి డైరెక్ట్గా 150+ పాయింట్స్ డౌన్ అయితే మార్కెట్లో డెఫినెట్గా రికవర్ అయితే వస్తుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఓకే నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం. బిఫోర్ దట్ ఒకసారి ఒక వీడియో చూపిస్తాను మీకు, ఈరోజు అప్లోడ్ చేశాను, ఎన్కేఎస్ ట్రేడ్ ట్రిక్స్ ఆర్గనైజ్ డొనేషన్ డ్రైవ్ అని చెప్పి పెట్టాను. ఈ వీడియో అందరూ చూడండి. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని వీడియోలు చూడరు, ఎందుకంటే టైం వేస్ట్ అనుకుంటారు. అందుకనే చాలా కుదించి కుదించి 1:50-43 పెట్టాను ఇది. సో అందరూ చూడండి దీన్ని ఉపయోగం. ఇది పర్టికులర్గా నేను ఇచ్చిన మాట ఎప్పుడంటే లైవ్ ట్రేడింగ్ సెషన్స్ పెట్టినా 9:15-3:30 యూట్యూబ్ లైవ్ పెట్టాను. పెట్టినప్పుడు కొందరు అమౌంట్స్ డొనేషన్ చేశారు. ఆ డొనేషన్ చేసినప్పుడు వాళ్ళకి వాగ్దానం ఇచ్చింది ఏంటంటే, మీరు ఇచ్చిన డొనేషన్ ఏదైతే నాకు అమౌంట్ వస్తుందో 60% ఎంత వస్తుంది, ఆ అమౌంట్ని నేను ఆర్ఫనైజ్కే ఖర్చు పెడతానని చెప్పాను. సో దాంట్లో కొంత పార్ట్ ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది అన్నమాట. కొంత నా పార్టిసిపేషను, రిమైనింగ్ వాళ్ళ డబ్బులు. ఇంకా ఒక 2-3 times వాళ్ళకి చేసినా కూడా అది తగ్గదు. ఎందుకంటే ఈ రకం ఇక్కడ జరిగిన బడ్జెట్ ప్రకారం ఒక 2-3 చేసినా కూడా వాళ్ళకే ఆ వాళ్ళకే అది చెందుతుంది అన్నమాట. సో ఇది ఎలా అంటే, అప్పుడు డొనేషన్ ఇచ్చిన వాళ్ళు లేకపోతే మన యూట్యూబ్ ఛానల్ జాయిన్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని పరీక్ష వస్తాయన్నమాట. వాటిల్లో ఏది చేసినా కూడా ఆ అమౌంట్ ఏ అమౌంట్ అనేసి వస్తుంది. బట్ స్టేట్మెంట్ అయితే ఒకరోజు చూపిస్తాను మీకు. ఇప్పటి వరకు అది గూగుల్ నుంచి నాకు ఒక 6-8 నెలల నుంచి గూగుల్ నుంచి ఒక పేమెంట్ కూడా రాలేదు. సో పెట్టాలి, ఇక మెయిల్ పెట్టి దానికి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఓకే, బోరింగ్ అయిపోతుందా ఏదేదో చెప్తున్న సబ్జెక్ట్ కాకుండా. సో యాజ్ టీజ్గా మనం మార్కెట్లో పెట్టింది క్లియర్ కట్ ఇన్ఫర్మేషను. సో ఈ పాయింట్ కూడా పెట్టాము, ఈ పాయింట్ కూడా పెట్టాం మనం. ఏం పెట్టాం, ఇక్కడ చాలా గ్యాప్ ఉంది, గ్యాప్ ఫిల్ అవుతుందా అని చెప్పి. సో గ్యాప్ ఫిల్ అయిపోయింది. నేను చెప్పాను మార్కెట్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చిందంటే దాని యొక్క టార్గెట్ 47,200 వరకు ఉంది అని అన్నానా లేదా. ఇప్పుడు సెకండ్ కామెంట్ కింద ఎస్ఆర్ఓ పెట్టాను. ఓకే, సో ఇది వచ్చేసి 47,166-64 లో వచ్చింది. అంటే మనం అనుకున్న లెవెల్ కరెక్ట్గా రీచ్ అయింది, కాబట్టి మనం మంచి ప్రాఫిట్లే బుక్ చేసామని చెప్పి అనుకుంటాను. చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు ఏంటంటే, పొద్దున లాస్లో ఉన్నాను, తర్వాత మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే ప్రాఫిట్లోకి వచ్చాను. సో ఆ లాస్లో ఎందుకు ఉన్నాను అనే పాయింట్ కూడా నాకు పెట్టండి. సో దాని గురించి కూడా చెప్తాను నేను. ఓకే, 47,400 రెసిస్టెన్స్ లెవెల్. పైన ఓపెన్ అయితే పైనుంచి పైకే పోతుంది, ఎందుకంటే ప్రీవియస్ పోయింది అక్కడ, ఇక్కడ ట్రై చేసింది, గ్యాప్ డౌన్ అయింది. సో దాన్ని ఫిల్ చేస్తుంది ఇక్కడ. సో ఫస్ట్ 15 నిమిషాల క్యాండిలే 47,400 పైన ఓపెన్ అయ్యి గ్రీన్ కలర్ క్యాండిల్గా క్లోజ్ అయితే ఆ క్యాండిల్ హై పైన బై చేయొచ్చు, లోన్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. గ్యాప్ డౌన్ అయింది 47-43 లెవెల్ ఉంది, అక్కడ కనుక గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్లో రికవరీ అయితే ఫాస్ట్గా వస్తుంది. ఆ రికవరీ ఫాస్ట్గా అంటే స్ట్రైట్గా పోదు, వచ్చి ప్రైస్ రిజెక్ట్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ అందాలి కదా, అందిన తర్వాత కొద్దిగా కన్సల్టేషన్ అయ్యి అప్పుడు మళ్ళీ పైకి లాగుతారు. ఓకే, గ్యాప్ డౌన్ అయితే ఆ విధంగా ఆలోచించాలి, గ్యాప్ అప్ అయితే ఆ విధంగా ఆలోచించాలి. సపోర్ట్ 47,050, రెసిస్టెన్స్ 47,400. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో కంటెంట్ నచ్చిందని చెప్పారనుకుంటే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అచీవింగ్ యువర్ డ్రీమ్స్ ఈస్ హ్యావింగ్ ద రైట్ కోచ్. గెట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ విత్ ఎన్కేఎస్ ట్రేడింగ్ అకాడమీ అండ్ మేక్ యువర్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ డ్రీమ్స్ కమ్ ట్రూ. డౌన్లోడ్ ది యాప్ నౌ.